చంద్రబాబు నాయుడు పాలనలో అమలైనటువంటి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో సహా కొన్ని కార్యక్రమాలపైన పథకాలపైన సిబిఐ విచారణ జరిపించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాలే కాదు, ఇంకా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. ఈ సాక్ష్యాధారాలు అందుబాటులోకి రావడంతోనే ఇతర అంశాలను కూడా సిబిఐకి అప్పజెప్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు టీవీ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడు పాలనలో అమలైన అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వాటిపైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎం ఏర్పాటు చేశారు. వారు ఒక నివేదికను కూడా సమర్పించారు. ఇదంతా జరుగుతున్నది ప్రాసెస్. సో ఇప్పుడు వీటన్నిటినీ సిబిఐకి విచారణకు పంపుతున్నట్లుగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపైన మరోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు విచారణలకు ఆదేశిస్తూనే ఉంటాయి. నిజంగానే చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అవినీతి బయటికి తీయగలిగితే సంతోషమే. కానీ రాజకీయ రంగంలో ఇదేం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి 100,000 కోట్లు తిన్నాడని తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఆరోపించింది. మేము అధికారంలోకి వస్తే వెంటనే 100,000 కోట్లు కక్కిస్తాం, 100,000 కోట్లతో మేము జగన్మోహన్ రెడ్డి నుంచి వసూలు చేసిన 100,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం అని చెప్తూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే 100,000 కోట్లు కనుక వసూలు చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే ఉండేది కాదు, ఆ డిమాండ్ కూడా అవసరం లేదు. కానీ ఆచరణలో జరిగింది ఏంటి, కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళారు తప్ప చంద్రబాబు నాయుడు పాలనలో జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన మద్దతుదారులకు కానీ సన్నిహితులకు కానీ ఎవరిపైనా ఏమీ జరగలేదు. ఆ మాటకొస్తే జగన్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలా అందరిపైన ఉన్న సిబిఐ కేసుల్లో ఏ రకమైన క్వాలిటేటివ్ ప్రోగ్రెస్, గుణాత్మకమైన ప్రగతి లేదు. ఇది మన కళ్ళ ముందు. ఇందులో 4 ఏళ్ల పాటు టీడీపీ బీజేపీ కలిసే ఉంది. ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్యటన సమయంలో ఇంక్లూడింగ్ తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా చెప్పింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా. స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే టీడీపీ బీజేపీ ఒక కూటమికి ఎన్డీఏకు ఓటు వేయండి, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే జగన్కు ఓటు వేయండి అని భారత ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు ఉన్న నరేంద్ర మోడీ అన్నమాట. మరి 5 ఏళ్ళు అయిపోయిందా, 5 ఏళ్ళు పాలన, అందులో 4 ఏళ్ళు బీజేపీ టీడీపీ కలిసే ఉంది, మరి ఈ స్కాముల సంగతి ఎక్కడ పోయింది. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పైన, సోనియా గాంధీ పైన తిరుగుబాటు చేసేదాకా అసలు జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు లేవు. సో అంటే అర్థం ఏంటి, మనకు రాజకీయ మిత్రుడుగా ఉన్నప్పుడు సిబిఐ కేసులు ఉంటాయి, మనకు రాజకీయ ప్రత్యర్థి కానప్పుడు, ప్రత్యర్థిగా మారిన తర్వాత సిబిఐ కేసులు వస్తాయి, మిత్రుడుగా ఉన్నప్పుడు ఉండవు, ప్రత్యర్థి అయినక వస్తాయి. కానీ 2014-19 మధ్య కాలంలో టీడీపీకి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అయినా మరి సిబిఐ కేసులు ఏమైనాయి అంటే అర్థం ఏంటి, టీడీపీ ఓ మాట అనొచ్చు, బీజేపీ మాకు సహకరించలేదు అందుకే మేము చేయలేకపోయాం. అది కూడా ఒక పాసిబిలిటీ కావచ్చు. ఎందుకంటే గత 6 ఏళ్లలో సిబిఐ బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల్నే వేటాడుతూ వచ్చింది తప్ప బీజేపీ నాయకుల్ని కానీ బీజేపీ మిత్రులను కానీ పొరపాటున కూడా ఏమీ అనలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రాస్పెక్టివ్ మిత్రుడే గనక అతనిపైన ఏమీ అనలేదు. డిఎంకేతో కూడా ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు కనుక 2G కుంభకోణంలో ఏమీ జరగలేదని కోర్టు తీర్పచ్చే పరిస్థితి ఏర్పడింది. తర్వాత కూడా ఏమీ ప్రోగ్రెస్ లేదు. అదే 2G కుంభకోణాన్ని చూపి మోడీ గారు దేశమంతటా ప్రచారం చేశారు. అందువల్ల 100,000 కోట్ల సంగతి అటుపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ 1,000 కోట్ల 100,000 కోట్ల అవినీతి జరిగింది, మళ్ళీ ఈయన సిబిఐకి ఇచ్చారు. కానీ ఏం జరుగుతుంది, మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది, మళ్ళీ బీజేపీ సహకరించకుండా
సిబిఐ ఒక్క అడుగు ముందుకు పోదు. మరి బీజేపీ సహకరిస్తుందా? ఇప్పుడు ఇద్దరి జుట్లు బీజేపీ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు జుట్టు, జగన్ జుట్టు బీజేపీ చేతిలో ఉంటే ఇద్దరితో బీజేపీ ఆడుకుంటుంది. ఎవరు అవసరం ఉంటారో తెలియదు గనక ఇద్దరిని తన సమక్షంలో పెట్టుకుంటుంది, తన సాన్నిహిత్యంలో పెట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయం ద్వారా టీడీపీ బలహీన పడలేదు, బీజేపీ బలపడింది. బీజేపీకి ఒక ఆప్షన్ పెరిగింది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు ఇలా టీడీపీ కూడా ఒక ఆప్షన్గా పెరిగింది. కానీ రియల్గా చంద్రబాబు నాయుడు పైన చర్యలు ఉంటాయా? జగన్ పైన చర్యలు లేవు, చంద్రబాబు నాయుడు పైన చర్యలు లేవు. ఇదే కాదు, మీకు యూపీఏ రెండో హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి? స్పెక్ట్రం కుంభకోణం, బొగ్గు కుంభకోణం, మనకు ఎస్ బ్యాండ్ కుంభకోణం, ఇస్రో కుంభకోణం, ఇలా అనేక కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఆధార్ సొసైటీ కుంభకోణం, ఇన్ని కుంభకోణాలు, రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ కుంభకోణం, మరి ఇన్ని కుంభకోణాలు యూపీఏ 2 హయాంలో జరిగితే యూపీఏ 2 కుంభకోణాల పైన ఎన్డీఏ 1లో కానీ ఇప్పుడు ఎన్డీఏలో 2లో కానీ ఏమైనా చర్యలున్నాయా? ఎవరినైనా లోపలేశారా? పోనీ నిజంగానే ఆఖరికి నేషనల్ రాల్డ్ కుంభకోణం, అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే బెయిల్ పైన ఉన్నారు. రాబర్ట్ వద్రా పైన ఎందుకు జైల్లో పెట్టలేదు? రాబర్ట్ వద్రా డిఎల్ఎఫ్ డీల్స్లో మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఇవి ఇందులో ఏదో షాడీ డీల్ అని. అయినా కూడా రాబర్ట్ వద్రాని ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే ఎవరు ఎవరిని ఏమీ అనరు. ఇలా కొత్త కాదు ఇది. అర్షద్ మెహతా కుంభకోణం, కేతన్ పరే కుంభకోణం, సో ఇలా ఎన్ని కుంభకోణాలు మనం చూసాం, ఎవరు ఎవరిని ఏమీ అనరు. ఇప్పుడు ఆ మాటకి ఇంకో విషయం కూడా చెప్తాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసు, కోడికత్తి కేసుగా చంద్రబాబు నాయుడు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఈ రెండు కేసుల్లో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ ముద్దాయిలు అని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి క్లియర్గా పేర్కొన్నాడు. అది సిబిఐకి పోయిందనుకుంటా, వివేకానందరెడ్డి హత్య కేసు, అది ఏమైంది మరి? అలాగే మనకు జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు ఏమైంది? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా. జగన్ తనపై హత్యకు ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడని చంద్రబాబు నాయుడు పైన ఆరోపించారు. తన బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదినారాయణ రెడ్డి అని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎవరిపైన ఏ చర్య ఎందుకు లేదు? అంటే ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు, ప్రత్యామ్నాయ ఆరోపణలు చేసుకుంటారు. టీవీ ఛానల్లో డిబేట్లు అవుతాయి, మధ్యలో మనం పిచ్చోళ్ళమవుతాం ప్రజలుగా, కానీ మళ్ళీ నాయకులంతా ఒక్కటే. ఎవడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్థుల పైన మాటలే తప్ప చేతలు నిజంగా ఉంటాయా? ఉండవు అని గత చరిత్ర అంతా మనకు చెప్తోంది. హిస్టరీ డజంట్ ఇన్స్పైర్ అస్. నిజంగా గనక రేపు నిష్పాక్షికంగా సిబిఐ విచారణ జరిపి కోర్టుల్లో దాన్ని దోషులుగా చంద్రబాబు నాయుడును కానీ ఆయన మంత్రుల్ని కానీ నిలబెట్టగలిగితే రాజకీయ అవినీతిపై ఒక డిసిసివ్ నిర్ణయాత్మకమైన చర్య జరిగితే సంతోషమే. కానీ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులు ఏం కాలేదు, చంద్రబాబు నాయుడుకు సిబిఐ కేసులు ఏం కాలేదు. ఒకవేళ ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి సిబిఐ కేసులు ఉపయోగపడ్డాయి. ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల మా రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని మోడీ అమిత్ షాలకు అనిపిస్తే బహుశా ఈ కేసుల ద్వారా ఆ జగన్ 16 నెలలు ఉన్నాడు కనుక ఈయన వేళ ఈ చంద్రబాబు నాయుడు పంపించే అవకాశం ఉండొచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, సునీల్ దియోదర్తో మొదలుకొని అనేక మంది బీజేపీ నాయకులు పదే పదే చెప్పారు ఎన్నికల సమయంలో, చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత జైలుకు పోవడం గ్యారంటీ అని. ఏమైంది? అందువల్ల కానీ నాకు అంచనా బీజేపీకి చంద్రబాబు నాయుడు అవసరం, జగన్మోహన్ రెడ్డి అవసరం. ఎవరు కేంద్రంలో అవసరం వస్తారో తెలియదు, అందుకొరకు ఇద్దరిని ఏమన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే ఉన్న సిబిఐ కేసులు ముందుకు పోవు. రేపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసుల పైన కేసులు సిబిఐకి రెఫర్ చేసినా ఆచరణలో ఏమీ జరగదు. ఇదంతా రాజకీయ క్రీడ. ఈ క్రీడల్లో పాత్రదారులు, సూత్రధారులు అందరూ కలిసే ఉంటారు, ప్రేక్షకులు మాత్రం మనం మిగిలిపోతాం.